అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్తో మరోమారు చర్చకు దిగేది లేదని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తేల్చేశారు. తమిద్దరి మధ్య ఇటీవల జరిగిన తొలి డిబేట్లో కమలా ఘోరంగా ఓడిపోయినందున ఇక మరోమారు ఆమెతో చర్చ అవసరం లేదని ట్రంప్ చెబుతున్నారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యతో ఆయన కమలను ఢీకొనేందుకు భయపడిపోతున్నారని, ముఖం చాటేస్తున్నారని కొత్త విమర్శలు ఆరంభమయ్యాయి. ఇటీవలి ఫిలదెల్ఫియా చర్చలు కమలదే పై చేయని అత్యధికులు భావిస్తున్నట్టు పలు సర్వేలు చెప్పిన విషయం తెలిసిందే. ఈ చర్చ ఫలితం ప్రభావం రేపటి ఎన్నికల ఓటింగ్ మీద ప్రత్యక్షంగా ఉంటుందో లేదో తెలియదు, కానీ ప్రధానంగా తటస్థ ఓటర్లను కమలా బాగా ప్రభావితం చేయగలిగారని, ట్రంప్ వీరాభిమానులకు వ్యతిరేకత కాస్తంత తగ్గిందని విశ్లేషణలు సాగుతున్నాయి. అధ్యక్ష బరిలో ఆమెకు ఇది తొలి చర్చ. ఇరువురూ ముఖాముఖి కలుసుకోవడం కూడా ఇదే తొలిసారి. ట్రంప్కు ఇప్పటికే అనేక మందిని ఢీకొన్న గత అనుభవం ఉంది. అందువల్ల ఆయన ముందు కమలా నిలవగలదా అని కొందరు అనుమానపడ్డారు. నిజానికి ఈ చర్చ ట్రంప్ బైడెన్ మధ్య జరగాలి. అప్పట్లో వీరిద్దరి మధ్య జరిగిన తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ను బాగా ముందుకు జరిపింది కూడా. ట్రంప్ వాగ్దాటి ముందు బైడెన్ నిలవలేకపోయినా సరిగ్గా ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జరిగే మరో చర్చలో పై చేయి సాధించవచ్చునని, కానీ ఆ తొలి చర్చలో బైడెన్ ప్రవర్తన, తడబాటు, మతిమరుపు డెమోక్రాటిక్ పార్టీని భయపెట్టాయి. ట్రంప్ అసత్యాలు, అర్ధసత్యాలు, వెటకారపు వ్యాఖ్యల ముందు బైడెన్ నిలవలేకపోయారు. ట్రంప్ను సరిగా ఎదుర్కోలేకపోయారన్న విమర్శల నేపథ్యంలో పార్టీ నుంచి ఆయన మీద ఒత్తిడి పెరిగింది. మొదట్లో కాస్తంత మొండికేసినా ఆ తర్వాత ఆయనకే అనిపించిందో, మర్యాదగా ఉండదనిపించిందో తెలియదు, కానీ ఎట్టకేలకు పక్కకు తప్పుకున్నారు. ఆయన నిష్క్రమణ పార్టీకి కొత్త ఉత్తేజాన్నిచ్చింది. కమలకు నిధుల వరదతో పాటు మహామహులంతా వరుసపెట్టి మద్దతునివ్వడం మొదలైంది. పార్టీ అభ్యర్థిత్వాన్ని స్వీకరిస్తూ ఆమె చేసిన ప్రసంగం కూడా చాలా మందికి నచ్చింది. ఆ తర్వాత ఆమె ప్రజాదరణ కూడా హెచ్చినట్టు సర్వేలు తేల్చాయి. పరోక్షంలో ట్రంప్ను విమర్శించడం వేరు, కీలకమైన అంశాల మీద నిర్దిష్టమైన, విలువైన, లోతైన చర్చ చేస్తూ ఆయనను నేరుగా ఢీకొనడం వేరు. ఎంతో అపారమైన అనుభవము, దాడి సామర్థ్యం ఉన్న ట్రంప్ ఈ చర్చలో వెనక్కుపోయారని, మాట తీరుకు తోడుగా ఆమె ముఖ కవళికలు, ఆత్మవిశ్వాసం అనేకులను ఆకట్టుకున్నాయని సర్వేలు విశ్లేషిస్తున్నాయి. అమెరికా ఏవో కష్టాలు, అరిష్టాలతో బాధపడుతున్నట్టుగా ట్రంప్ వ్యాఖ్యలన్నీ ఉన్నాయని, ఇందుకు భిన్నంగా ఎంతో సానుకూల దృక్పథంతో కమలా మాట్లాడారని అంటున్నారు. ఒక దశ దాటిన తర్వాత ట్రంప్ ఆత్మరక్షణలో పడ్డారని, పైచేయి కోసం అసత్యాలకు తోడు అసంబంధమైన వ్యాఖ్యలు చేశారని, అసహనం ప్రదర్శించారని అమెరికన్ మీడియా వ్యాఖ్యానిస్తోంది. కమలా పుట్టుక, మూలాల మీద దాడి చేయడం ట్రంప్కు కొత్తేమీ కాదు. భారతీయ మూలాలున్న ఆమెకు తండ్రి వైపు నుంచి ఆఫ్రో అమెరికన్ల మద్దతు కూడా విశేషంగా దక్కుతోందని, 70% మంది ఓటర్లు ఆమె పక్షాన ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగా ఆమె ఆఫ్రో అమెరికన్ కాదని ప్రచారం చేసేందుకు ట్రంప్ ప్రయత్నిస్తుంటారు. ఆమె తండ్రిని దృష్టిలో పెట్టుకుని కాబోలు ఈమెను మార్క్సిస్ట్గా అభివర్ణిస్తుంటారు. తొంభై నిమిషాల పాటు జరిగిన ఈ చర్చలో ఇరువురు అబార్షన్ల నుంచి యుద్ధాల వరకు అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా ఎదురుదాడి తప్ప ఈ చర్చలో వీరిద్దరూ అతి ముఖ్యమైన అంశాలకు సైతం తమ పరిష్కారాలేమిటో ప్రతిపాదించలేకపోయారన్న విమర్శ లేకపోలేదు. ముఖ్యంగా గాజా యుద్ధం ముగింపు విషయంలో నిర్దిష్టమైన హామీ ఏమీ లేదు. పైగా ఇజ్రాయెల్ మీద కమల కక్ష కట్టారని, ఆమె అధికారంలోకి వస్తే ఆ దేశానికి కష్టాలు తప్పవని వ్యాఖ్యానించడం ద్వారా ట్రంప్ యూదు శక్తిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఈ చర్చ తర్వాత కమలా రేటింగ్ మరికాస్తంత పెరిగింది. సర్వేల్లో ఆమె పట్ల కనిపిస్తున్న సానుకూలత అధ్యక్ష ఎన్నికల వరకు నిలిచి ఇంకాస్త పెరిగి ఓటింగ్లో కూడా ప్రతిఫలిస్తుందో లేదో చూడాలి.